हाई फ्रेंड्स, दिस इज डॉक्टर गीता फिजियोथेरेपिस्ट। मन माटबोये टापिक भुजम नोपी, शोल्डर पेन। भुजम नोपी अंटे गायम लेदा व्याधि कारणंगा वच्चे नोपी। साधारणंगा ई वैद्य परिभाषलो ट्रोजन शोल्डर अनी लेदा पेरी आर्थराइटिस शोल्डर अनी कूडा अंटारु। ఈ సమస్య ఉన్న వారిలో భుజంలోని క్యాప్సూల్ అనే ఒక భాగం బిగుసుకుంటుంది। క్యాప్సూల్ బిగుసుకోవడం వల్ల మొదట నొప్పి మొదలై క్రమంగా భుజం కదలికలు కూడా తగ్గిపోతాయి। భుజం నొప్పి మూడు దశలుగా ఉంటుంది। ఫస్ట్ దశలో భుజం నొప్పి మాత్రమే ఉంటుంది। రెండో దశలో కొన్ని కోణాలలో భుజం కదలికలు తగ్గిపోతూ ఉంటాయి। మూడో దశలో నొప్పితో పాటు భుజం కదలికలు పూర్తిగా బిగుసుకుంటాయి। ఇప్పుడు మనము భుజం నొప్పికి కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫిజియోథెరపీ రోల్। భుజం నొప్పికి కారణాలు: ఒకే పక్కన పడుకోవడం, తల కింద చెయ్యి పెట్టుకొని పడుకోవడం, ఎక్కువగా షుగర్ పేషెంట్స్ లో షోల్డర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది। తర్వాత 50 సంవత్సరాలు పైబడిన వారికి కాల్షియం లోపం తగ్గడం వల్ల వస్తుంది। కొందరు షోల్డర్ డిస్లోకేషన్ వల్ల కూడా రావచ్చు। కొందరికి ఫ్రాక్చర్స్ అయ్యింది, పుత్తూరు కట్లక 1 ఆర్ 2 మంత్స్ దాకా కట్టిన తర్వాత షోల్డర్ పెయిన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది। కొందరికి ఆర్థో డాక్టర్స్ సర్జరీ చేయడం వల్ల 1 ఆర్ 2 మంత్స్ అలాగే చెయ్యి అలాగే పెట్టుకోవడం వల్ల కూడా సరే షోల్డర్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది। చాలా మందికి నెక్ పెయిన్ ఉండే వాళ్ళు కూడా సరే షోల్డర్ పెయిన్ ఉండవచ్చు। తర్వాత కొందరికి ఎక్కువగా క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి షోల్డర్ పెయిన్ నుంచి ఇలాగే తిమ్మురులు లేకపోతే నొప్పి ఎక్కువగా ఉంటుంది। చాలా మందికి నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా భుజం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది। క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా షోల్డర్ పెయిన్ నుంచి ఫింగర్స్ వరకు తిమ్మురులు పెయిన్ అనేది ఉంటుంది। భుజం నొప్పి వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయంటే భుజంలోని కదలికలు కష్టంగా ఉంటాయి, వెయిట్ ఎత్తడానికి కష్టంగా ఉంటుంది, వెయిట్ ఉన్న వస్తువులు ఎత్తడానికి కష్టంగా ఉంటుంది, చెయ్యి పైకి లేపడానికి కష్టంగా ఉంటుంది। జెంట్స్లో అయితే టీ షర్ట్ వేయడం కానీ తీయడం కానీ కష్టంగా ఉంటుంది, లేడీస్లో అయితే బ్లౌజ్ వేసుకోవడం, జుట్టు వేసుకోవడం కష్టంగా ఉంటుంది। తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఒకే పక్కన ఎక్కువగా పడుకోకూడదు, ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్స్ అంతా చేయకూడదు, ఎముకలు అరిగిన వారు మంచి ఫుడ్ తీసుకోవాలి, కొందరు పేషెంట్స్ క్రానిక్గా ఉంటే ఆర్థో డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు, స్ట్రెయిన్ అవ్వకూడదు, కొంచెం రెస్ట్లో ఉండాలి। ఫిజియోథెరపీ: ముందుగా చెయ్యిని ముందుకి వెనక్కి 10 సార్లు చేయాలి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। సెకండ్ ఎక్సైజ్ పక్కకి సైడింగ్ చేయాలి, 1, 2, 3, 4, 5, 6, 7, 8। తర్వాత రొటేషన్ చేయాలి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। ఇప్పుడు ఆపోజిట్ రొటేషన్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। ఎడమ భుజాన్ని ఒక బల్ల పైన కానీ లేకపోతే చేతి కింద కానీ ఇలాగ పెట్టుకొని ఎక్సైజ్లన్నీ చేయాలి। తర్వాత కింద ఇలా పెట్టుకొని ఫింగర్తో ఇలానే చేయాలి, సైడ్కే ఉండాలి, ఇలా కింద నుంచి పైకి ఎంత వీలవుతుందో అంత చేయాలి, అలాగే కిందికి తీసుకొని రావాలి। తర్వాత రెండు భుజాలు ఇలా పెట్టుకొని రెండు చేతులతో ఇలా పెట్టుకొని పైకి కిందికి 10 సార్లు చేయాలి, 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. ఏదైనా ఇంట్లో పుల్లీస్ ఏదైనా ఉంటే కూడా సరే చేయొచ్చు. పుల్లీ ఎక్సైజ్ ఒక ఏదైనా ఒక థ్రెడ్ ఏదైనా కట్టుకొని కిందికి పైకి ఇలా చేయొచ్చు. ఆ పెయిన్ ఉందనేసి ఎక్సైజ్లు ఇంట్లో చేయకుండా ఉండకండి. అది ఏమవుతుందంటే విక్సుకుపోతుంది. మీకు ఒక 6 మంత్స్గా కానీ అలాగా పెయిన్ ఉంటే ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్రే తీయడము స్కానింగ్ తీయడం చేస్తారు, ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తారు. సివియర్గా పెయిన్ ఉండే వాళ్ళకి ఫిజియోథెరపీలో మిషన్స్ ద్వారా పెయిన్ని తగ్గిస్తారు. తర్వాత మొబిలైజేషన్ ఎక్సైజ్లు కూడా చేస్తాము. ఓకే, ఈ ఎక్సైజ్లు 3 మంత్స్ వరకు కానీ లేకపోతే ఒక 2 మంత్స్ వరకు కానీ కంపల్సరీగా మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.